రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు, ఏ క్షణంలో ఏదైనా జరగచ్చు అనేది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే 100కి 100% నిజమే అంటారు. పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. ఎప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఏ పార్టీలో తర్వాత ఉంటారు అనేది కూడా అర్థం కాదు. ప్రధానంగా ప్రతిపక్ష హోదాలో ఉన్న ఎమ్మెల్యేలకే ఎక్కువగా ఇటువంటి జరుగుతూ ఉంటాయి అధికార పక్షంలోకి రావడానికి. అలాగే ప్రతిపక్షం ఇటువంటి షాకులు కూడా తింటూ ఉంటుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఈ షాకులు కూడా అలవాటైపోయినాయి. అయితే తాజాగా చేరిన వాసుపల్లి గణేష్, అంటే చేరినా అనకూడదేమో కానీ టీడీపీకి అయితే గుడ్ బై చెప్పేశారు. వైసీపీలో ఇంకా అధికారికంగా చేరకపోయినా ఆయన ఆ పార్టీలో దూకుడు మాత్రం పెంచారు అనేది విశాఖలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాసుపల్లి గణేష్ తమ కుమారులను వైసీపీలోకి చేర్చారు కండువా కప్పుకొని. కాకపోతే ఈయన ఎమ్మెల్యే పదవికి ఇంకా రాజీనామా చేయలేదు కాబట్టి పార్టీకి అయితే గుడ్ బై చెప్పారు, వైసీపీకి అయితే మద్దతు ఇస్తున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు చేసింది అదే, తాజాగా ఈయన చేస్తుంది అదే. అయితే ఇక్కడ ఈయన ఒక అడుగు ముందుకు వేసి వైసీపీకి మద్దతుగా, అంటే ఆయన ఎప్పుడైతే చేరారో పార్టీలో చేరిన తర్వాత ఫస్ట్ టైం విశాఖలో ఒక భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ప్రవేశపెట్టిన అమల్లోకి తీసుకొచ్చిన పథకం విద్యా కానుక, జగనన్న విద్యా కానుక ఏదైతే ఉందో దానికి మద్దతు తెలుపుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు. విశాఖపట్నంలో పూర్ణ మార్కెట్ నుంచి దుర్గమ్మ గుడి తదితర ప్రాంతాల్లో ఈ ర్యాలీ జరిగింది. అంటే టీడీపీ నుంచి వైసీపీలోకి రాగానే చాలా మార్పు కనిపించింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ ర్యాలీతో అంటున్నారు స్థానికులు. అక్కడ టీడీపీ నగర అధ్యక్షుడిగా ఆయన 4 సార్లు పనిచేశారు. ఆ విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తను ప్రతిపక్షంలో రూలింగ్లోనూ పనిచేశామని చెప్పడం, అయితే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన తర్వాత చాలానే మార్పులు కనిపించాయి. ప్రధానంగా టీడీపీ నేత ప్రతిపక్ష నాయుడు చంద్రబాబు నాయుడుకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అసలు పోలికే లేదని చెప్పడం, తెలుగుదేశం పార్టీ ధనికుల కోసమే పనిచేస్తుంది, వైసీపీ మాత్రం పేదల కోసం మధ్యతరగతి ప్రజల కోసం పనిచేస్తుంది అంటూ ఆయన కితాబు ఇచ్చారు. భవిష్యత్తు ముందుచూపు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడం, కష్టకాలంలో కూడా ప్రజల్ని ఆదుకుంటున్నారని. ప్రధానంగా ఈ వైఎస్ఆర్ జలకళ పథకం ఏదైతే ఉందో దాని ద్వారా రైతుల జీవితాల్లో వెలుగు నింపారు జగన్మోహన్ రెడ్డి గారు అని కొన్ని పథకాలు ప్రస్తావిస్తూ వాటి మీద ప్రశంసిస్తూ వాసుపల్లి గణేష్ గారు చేసిన ప్రసంగం ఏదైతే ఉందో ఇప్పుడు మీడియాలో ఒక వైరల్గా మారింది. ప్రధానంగా ఉత్తరాంధ్రలో, ఎందుకంటే ఆయన విశాఖపట్నం వాసి కాబట్టి మొన్నటి వరకు టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు వైసీపీ తరఫున మాట్లాడడం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న పథకాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం మీద కానీ ఒక అంటే ఒక సర్టిఫికెట్ ఇచ్చినట్టే. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానంగా విశాఖ చాలా కీలకం కాబట్టి పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయబోతున్నారు త్వరలో అనేది ఫిక్స్ అయిపోయింది కాబట్టి టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఈ తరహాగా వ్యాఖ్యలు చేయడం, ఈ తరహాగా ప్రశంసలు అందించడం వైసీపీ నేతల్లో కూడా ఆనందం కలిగించే అంశమే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.